Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఊరుకోవడమే ఉత్తమం. చంద్రబాబు కొత్త స్ట్రాటజీ. యుద్ధం చేయకుండా గెలవడం ఎలా? దీనికి కొత్త దారి వెతికేసింది ఏపీలోని ప్రధాన విపక్షం తెలుగుదేశం పార్టీ. అధినేత మొన్నటి స్థానిక ఎన్నికల్లో చూపించిన మార్గమే ఇప్పుడు క్రింది స్థాయిలో అమలు చేయడమే బెటర్ అనుకుంటున్నారు నేతలు. వైసీపీ హవా ముందు జగన్ ఇస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు ప్రతి ఎన్నికల్లో కురిపిస్తున్న వాట్ల వర్షం ప్రధాన విపక్షానికి అర్థమైపోయింది. దాంతో తాము ఈ అక్రమ ఎన్నికల్లో తప్పుకుంటున్నామంటూ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో చేతులెత్తేసింది టీడీపీ. కాకినాడ కార్పొరేషన్లో 2వ డిప్యూటీ మేయర్ ఎన్నికకు ముందు తెలుగుదేశం ఈ పోటీలో తాము లేమంటూ తెల్ల జెండా చూపించేసింది. వాస్తవానికి 2017లో నిర్వహించిన నాటి కార్పొరేషన్ పాలకవర్గ ఎన్నికలలో టీడీపీ దుమ్ము రేపింది. 48 స్థానాలకు 32 సీట్లు గెలిచింది. ఇక్కడ 10 స్థానాల్లోనే వైసీపీ గెలిచింది. అయినప్పటికీ ఈ స్థానంలో 2వ డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిగితే కార్పొరేటర్లు మెజారిటీ వైసీపీకి జై కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. అదే జరిగితే కాకినాడలో ఎంతో కొంత పట్టు ఉందని చెప్పుకోవడానికి సైతం ఆ పార్టీకి ఏమీ లేకుండా పోతుంది. దాని బదులు బలం లేకపోయినా వైసీపీకే 2వ డిప్యూటీ మేయర్ అప్పగించడమే ఉత్తమం అనే మార్గాన్ని ఆ పార్టీ ఎంచుకోవడం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్గా మారిపోయింది. ఏపీలో ఇప్పుడు ఏ ఎన్నికలు రాకుండా ఉండాలని టీడీపీ గట్టిగా కోరుకుంటుంది. ఒకవేళ వస్తే తమ పరిస్థితి మరింత దిగజారుతుందన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లడం వల్ల విపక్షాలకు సీన్ లేదన్న సందేశం బలంగా పోతుందని ఆందోళన వ్యక్తం అవుతుంది. స్థానిక ఎన్నికల వంటివి ఎక్కడైనా జరిగి కొద్ది స్థానాల్లో అయినా కార్పొరేటర్లు, కౌన్సిలర్లు లేదా వార్డు మెంబర్లు వంటి వారు విపక్షానికి చెందిన వారు గెలిచినా వెంటనే వైసీపీలోకి దూకేస్తున్నారు. దాంతో అదేదో తామే అధికార పక్షాన్ని గెలిపించుకుని పనులు చేయించుకోవచ్చు అనే ఆలోచనతో ఒకటి అరా నెగ్గే స్థానాలను విపక్షాలు కోల్పోతున్నాయి. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో టీడీపీ సంగతి ఎలా ఉన్నా జనసేన, బీజేపీ వంటి పార్టీలు మరీ బలహీన పడిపోతున్నాయి.